కరోనా వైరస్ నేపథ్యంలో విశాఖ జిల్లా మనగపాక మండలం తోటాడ గ్రామంలో పేద ప్రజలకు సాధన ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజిఎస్ఎస్ పరిషత్ మాట్లాడుతూ ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై కరోనా మహమ్మారిని పారద్రోలాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. మాజీ సర్పంచులు, వార్డు మెంబర్సు, అలాగే సెక్రటేరియట్ వాలంటీర్సు, సాధన సంస్థ స్టాఫ్, అలాగే రిపోర్ట్ పత్రికా విలువ మిత్రులు అందరూ కూడా స్వాగతం పొందుతూ, మరి ఈ కరోనా అనేది ఎవరు ఊహించేసి అప్పుడెప్పుడో వేరుక్రమంగా చెప్పారని చెప్పి పరిస్థితి తప్ప ముందు మనం ఎవరో గమనించలేని పరిస్థితి. భూకంపం వచ్చినా, ముక్కులు వచ్చినా, సునామీ వచ్చినా, ఉప్పులు చూసినా ఏదో ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి, కానీ ఇప్పుడు ఈ కరోనా అనేది చైనా నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరినీ కూడా ఆందోళన చెందించే పరిస్థితి. కూలీ కార్యకర్తలు కానీ, వ్యాపారస్తులు కానీ, వర్తకులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా సఫర్ అయ్యే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిమంది నిరుపేదల్ని అంటే వైట్ డెరిన్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా గవర్నమెంట్ లెక్కల్లో పేదలే, కానీ అందుట్లో కూడా టూరిస్ట్ ఆఫ్ ది టూర్ అనేటువంటి హెల్త్ బాగోకుండా లేదా పెరాసిస్ దీంట్లో కానీ, వికలాంగత్వంతో కానీ మరీ నిరుపేదలు, మరి ఇంకా తల్లిదండ్రులు ఏంటంటే ఆత్మహత్యలు ఉన్న కుటుంబం, ఇలాంటి లెక్క చూసుకుని, అలాగే స్వీపర్సు, హెల్త్ వర్కర్సు ఇలాంటి పేదలను చూసుకొని మనం కొద్ది సాయం కోరినప్పుడు ఇండియా టుడే గ్రూప్ అంటే చాలా పెద్ద గ్రూప్ అది. ఈనాడు సాక్షులు అన్నీ కలిపితే కూడా అంత పెద్ద గ్రూప్ కాదు. అది ఢిల్లీ బేస్డ్ ఉన్నటువంటి ఒక మీడియా గ్రూపు మనకు ఒక 10 లక్షల రూపాయలు మన సాధనా సంస్థకి సిఎస్ఆర్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఈ కరోనా బాధితుల్ని ఆదుకోమని చెప్పేసి గతంలో సునామీలో పనిచేసాం, ప్లాన్ ఇంటర్నేషనల్తో, ఒదుజులో పనిచేసాం, ట్యాక్స్నెట్తో అనేక రకాల సేవా కార్యక్రమంలో గత 30 సంవత్సరాల నుంచి ఈ విశిష్ట గ్రామోదయ స్వయం సాధన పరిషత్ అనేటువంటి ఒక సంస్థ ఫౌండర్ సెక్రటరీగా ఉండి నేషనల్ యూత్ అవార్డు, స్టేట్ యూత్ అవార్డు కార్యక్రమంలో సంబంధించి దానిలో మిగతా ఎడ్యుకేషన్, హెల్త్, లైవ్లీహుడ్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, దాంతో భాగంగా డిజాస్టర్ ప్రిపేర్నెస్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ప్రివెన్షన్కి ప్రిపేర్నెస్ కూడా చేస్తే ఉన్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు మనకి ఈ రకమైనటువంటి ఇండియా టుడే గ్రూప్ వాళ్ళతో గతంలో 4 సంవత్సరాల్లో దాదాపు 230 లక్షల రూపాయలతో ఒక 548 లీటర్లు కూడా కట్టాం. ఒక్కొక్క లీటర్కి 22,500 మనం సపోర్ట్ చేస్తూ అలాంటి భాగంలో మన జెన్యునిటీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ చూసి మనకి దీనిలో ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది ఇండియా టుడే ఇచ్చింది అయితే 7,50,000, మనం అదనంగా చేసింది 2,50,000 మన ఆశంతలు కంటిపెట్టిన ఈ 10 లక్షలతో 300 పైగడు కుటుంబం, ప్రతి కుటుంబానికి నెల రోజు సరిపడగా ఉండేటువంటి ఫుడ్ మెటీరియల్, అలాగే శానిటేషన్ మెటీరియల్, హైజీనిక్ సప్లైస్. ఈ లెక్కల్లో 15 కేజీలు బెల్లు బ్రాండెడ్ రైస్ అండి, అలాగే 2 కేజీలు షుగరు, 1 కేజీ టీ పొడి, 2 కేజీలు గోధుమ పిండి, 1 కేజీ గోధుమ నూక, 1 కేజీ చింతపండు, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ శనగపప్పు, అలాగే 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళ దుంపలు, అది కాకుండా 1/2 కేజీ కారం, అలాగే 6 డెటర్ సోపులు, మళ్ళీ ఒక శానిటైజర్, ఆన్ టైమ్ శానిటైజరు.